हाय अंदर की अंदर की नमस्कार वेलकम टू माय चैनल इट्स रीतिका मैंगो जामु इंट्लोने सिंपल गा कोनी इंग्रेडिएंट्स तोटी ये विधंगा प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु मरेंदुकु आलस्यमु इप्पुडु वीडियो लोकी वेल्लिपोदामु ई विधंगा हाफ केजी बागा पंडिन मावडिपळ्ळनु फ्रेश गा कडिगी तीसुकोवाली వీటి పైన ఉన్న తొక్కనంతా పిల్ చేసుకోవాలి ఇలా అన్నిటిని పిల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఒక మిక్సీ జార్ లోకి ఈ ముక్కలను కట్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడి పండ్లు చాలా స్వీట్ గా ఉన్నాయి ఈ విధంగా మొత్తము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇది వేడి చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ వేడైన తర్వాత డైరెక్ట్ గా ఒక ఈ గుజ్జుని వేసేసుకోవాలి ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తము కలుపుకుంటూ ఉడికించుకోవాలి జాముని చక్కెరంతా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఇందులోకి అర చెక్కంత నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత నిమ్మరసంని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా జామ్ లోకి కలుపుకోవాలి ఈ జామ్ పులుపులుగా తీయతీయగా చాలా బాగుంటుంది ఈ విధంగా జామ్ అంతా దగ్గర పడ్డాక స్టవ్ ని కట్టేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన జామ్ ని కొద్దిసేపు చల్లార్చుకోవాలి ఇలా మొత్తము కలుపుకుంటూ చల్లార్చుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఈ జాము చూసారు కదా ఎంత బాగా రెడీ అయ్యిందో జాము మీకు స్పూన్ తోటి చూపిస్తున్నాను ఏ విధంగా ప్రిపేర్ అయ్యిందో చూసారు కదా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి చపాతీల్లోకి బ్రెడ్ లోకి పెట్టిస్తే చాలా బాగా ఇష్టంగా తినేస్తారు అంతేనండి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థాంక్యూ ఫర్ వాచింగ్ బై